శాంతి. ఈరోజు మురళి నుంచి ముఖ్యమైన పాయింట్స్. ఈరోజు బాబా అంటున్నారు, మీ చదువు ఆధారమంతా యోగంపైనే ఉంది, యోగంతోనే ఆత్మ పవిత్రంగా అవుతుంది, వికర్మలు వినాశనం అవుతాయి. బాబా అంటున్నారు, ఆత్మనైన నేను అనంతమైన తండ్రిని స్మృతి చేస్తున్నానా లేదా అన్నది ప్రశ్నించుకోవాలి. ముఖ్యమైనది స్మృతి యాత్రయే. ఇది లోపల గుప్తముగా ఉంటుంది, ఇది బాహ్యముగా కనిపించదు. స్మృతి అజాపా జపము. ఇక్కడ ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. బాబాను స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అవుతూ అవుతూ ముక్తి ధామమైన శాంతి ధామంలోకి చేరుకుంటారు. అంతేకాని డ్రామా నుండి ముక్తులుగా అవ్వరు. ముక్తి అర్థము దుఃఖాల నుండి ముక్తులై శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామంలోకి రావడం. ఎవరైతే పవిత్రంగా అవుతారో వారు సుఖాన్ని అనుభవిస్తారు. అపవిత్ర మనుషులు వారికి సేవలు చేస్తారు. పవిత్రులకే మహిమ ఉంది, ఇందులోనే శ్రమ ఉంది. కళ్ళు చాలా మోసగిస్తూ ఉంటాయి, పడిపోతూ ఉంటారు అని తండ్రి అంటున్నారు. ఎప్పుడైతే పంచతత్వాలు కూడా సతో ప్రధానంగా అవుతాయో అప్పుడే శరీరం కూడా పవిత్రంగా లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ పురుషార్థం చేసి పావనంగా అవుతుంది. అక్కడ ఆత్మ మరియు శరీరము రెండు పవిత్రంగా ఉంటాయి. బాబా అంటున్నారు, ఆత్మకు కూడా పేరు ఉంది కదా. వృకటి మధ్యలో ఒక అద్భుతమైన తార మెరుస్తుందని కూడా అంటారు, కానీ అది కళ్ళకు కనిపించదు. పరమాత్మను కూడా స్మృతి చేస్తారు, కానీ అతడు కూడా కనిపించడు. ఆత్మ ఒక చిన్న బిందువు, అది కనిపించదు. ఆత్మను కానీ పరమాత్మను కానీ ఎవ్వరూ చూడలేరు, కానీ తెలుసుకోగలరు. శివ జయంతిని జరుపుకుంటున్నారంటే మరి తండ్రి తప్పకుండా వచ్చారని కదా. ఇప్పుడు వారే స్వయంగా మనల్ని చదివిస్తున్నారు. బాబా అంటున్నారు, బాబాను పూర్తిగా గుర్తించని కారణముగా, నిశ్చయ బుద్ధులుగా అవ్వని కారణముగా మాయా పూర్తిగా కుట్టివారిగా చేస్తుంది. బాబా పిల్లలుగా అయి మళ్ళీ వదిలేస్తే పదభ్రష్టులుగా అయిపోతారు. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా పరిచయం లభించింది, కాబట్టి దీనిని ఇతరులకు కూడా ఇవ్వాలి అని అంటున్నారు. బాబా అంటున్నారు, దైవీ ప్రపంచముండేదని మర్చిపోయారు. ఈశ్వరీయ దైవీ ప్రపంచాన్ని ఈశ్వరుడే స్థాపిస్తాడు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ పరివారంలో ఉన్నారు, అక్కడ దైవీ పరివారంగా ఉంటారు. ఈ సమయంలో ఈశ్వరుడు మిమ్మల్ని స్వర్గపు దేవీ దేవతలుగా అయ్యేందుకు అర్హులుగా తయారు చేస్తున్నారు. ఈ సమయంలో బాబా చదివిస్తున్నారు. ఏ శాస్త్రాలలోనూ ఈ పురుషోత్తమ యుగమును కూర్చి లేదు. పురుషోత్తమ యుగము అనగా పురుషోత్తములుగా తయారయ్యే యుగము. సత్యుగాన్ని పురుషోత్తమ యుగము అని అంటారు. పూజారులు అని భక్తి మార్గం వారిని, పూజ్యులు అని జ్ఞాన మార్గం వారిని అనడం జరుగుతుంది. పూజ్యులు అని పరంపిత పరమాత్మను మరియు దేవతలను పిలవడం జరుగుతుంది. పరంపిత పరమాత్మ అందరికీ పూజ్యుడు. సర్వధర్మాల వారు వారిని పూజిస్తారు. బాబా శిక్షకుడు మరియు సద్గురువు కూడా. అందరి సద్గతిని చేసేందుకు బాబా వచ్చారు. ఆత్మలందరినీ తప్పకుండా తీసుకువెళ్తారు. మనుషులు దేహాభిమానంలోకి వచ్చి అన్నీ మట్టిలోకి కలిసిపోతాయి అని అంటారు. అంతేకాని ఆత్మ వెళ్ళిపోతుందని, ఈ శరీరం మట్టితో తయారైన కారణంగా అంతమైపోతుందని వారు అర్థం చేసుకోరు అని అంటున్నారు. ఆత్మలైన మనము ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాము. ఈ ఆటలో ప్రతి ఒక్కరి పాత్ర వేరువేరుగా ఉంటుంది. అందరి స్థితులు వేరువేరుగా ఉంటాయి. ఎవరు ఏ స్థితిలో ఉంటే వారికి అలాంటి మహిమ జరుగుతుంది అని తండ్రి అంటున్నారు. బాబా అంటున్నారు,
ఇప్పుడు మీకు సృష్టి చక్రం యొక్క జ్ఞానము లభించింది. మీ పేరు స్వదర్శన చక్రధారి అని అంటున్నారు. స్వర్గంలో అన్నీ సుందరమైన వస్తువులే ఉంటాయి. అక్కడ జంతువులకు కూడా దుఃఖం ఉండదు. సత్యుగం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అది 100% కొత్త ప్రపంచం. అక్కడ దేవీ దేవతల రాజ్యం చేస్తారు. తండ్రి అంటున్నారు, మీరు మీ కొరకు విశ్వంపై స్వర్గ రాజ్యాన్ని స్థాపించుకుంటున్నారు. నేను అందులో ఏమవుతాను అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి అని అంటున్నారు. బావ అంటున్నారు, ఎవరైతే ఎక్కడ ఆకర్షితులవ్వరో వారే సదా హర్షితులుగా ఉండగలుగుతారు అని అంటున్నారు. ఓం శాంతి.